हाय हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल हनिका हनिका व्लॉग्स। सो टुडे संडे कदंडी, संडे अंटे स्पेशल, स्पेशल अंटे संडे एदोकटि उंडाली कदा स्पेशल। सो ई रोज स्पेशल एंटंटे ना स्टाइल लो ऑनियन स्टफ्ड मिर्ची बज्जी चेयबोतुन्नानु अन्नमाट। सो एंदुकंटे मिर्ची एवरिकी इष्टम उंडदंडी, चाला अंटे चाला मंदी फेवरेट, ना फेवरेट आल्सो। నాకు బయటికి వెళ్ళంగానే ఆ మిర్చి, మామూలుగా రోడ్ సైడ్ మిర్చి బండీలు ఉంటాయి కదా, తప్పకుండా మిర్చి ప్రాణం లాగుతా ఉంటది అన్నమాట, మిర్చి బజ్జి తినాలని. సో ఎప్పుడు ఇక బయట తింటే సో తెలుసు కదండి, అక్కడ అట్లా ఎట్లా యూజ్ చేస్తారు ఎట్లా చేస్తారు అనేసి. ఎప్పుడు ఒక్కసారంటే పర్లేదు, కానీ ఎప్పటికీ బయట తినలేము కదా. సో అట్లా బయట ఉండే టేస్ట్ తోనే, మనం బయట నార్మల్ టేస్ట్ గానే ఉంటాయి అనుకోండి, ఏమేస్తారో ఏమో తెలియదు కానీ. సో నా స్టైల్ లో నేను ఆనియన్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ చేయబోతున్నాను. ఓకే లెట్స్ వాచ్ చూసిద్దాం. ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము. మనం ఫస్ట్ పిండి కలిపేసి, ఓకే దీన్ని దీంట్లో కొంచెం సోడా వేస్తున్నాను. సో కొంచెం మిర్చి అనేవి కొంచెం ఉబ్బడానికి. సో నెక్స్ట్ మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సో పిండి కలిపేసి పెట్టుకుందాం. అంటే మనం మిర్చి ఇంకా దాన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, సో మనం అది చేసేసుకోవచ్చు. ఇది కొంచెం నానిపోతుంది పిండి కూడా. సో కొంచెం కారపొడి, నెక్స్ట్ కారపొడి వేస్తున్నాను కొంచెం. సో మనం దీన్ని ఇప్పుడు మిర్చి బజ్జీ లెక్క మనము పిండి ఉంటే తెలుసు కదండి, సో ఆ టైప్ మనం కలిపేసుకుందాం. సో ఇట్లా ఉండలు ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా డేస్ అవుతుందండి చేయక మిర్చి బజ్జీ. సో ఓకే మనం దీన్ని కలిపేసుకుందాం. వాటర్ కొంచెం పోసుకుంటూ మనం కలుపుకోవాలి. మళ్ళీ మరీ లూజ్ అయింది అనుకో, సో మనకు మిర్చికి పట్టదు. ఈజీగా వేసుకోవాలంటే నేను ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. సో మీరు ఈ వీడియో కంప్లీట్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఈ బుజ్జి బజ్జి అనే వాళ్ళందరూ ఏడిపించే వాళ్ళ అని. సో కంప్లీట్ అండి, చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా కలిపేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా ఉండాలి. మరి గట్టిగా అయితే కూడా సో మిర్చి బజ్జి గట్టిగా ఉంటుంది, లోపల పిండిగానే ఉంటుంది. సో ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. నా పిల్లలు కూడా వచ్చిల్లు, పిల్లలు పడుకొని లేచి వచ్చారండి. అయ్యో లేచి వచ్చే వరకు రెడీ పెడదాం అనుకున్నా. మమ్మీ ఏం చేస్తుంది తెలుసా, ఏం చేస్తుంది మమ్మీ? మిర్చి బజ్జీ మొన్న తిన్నారు కదా, డాడీ తీసుకొచ్చింది కదా బయట నుండి. నా పిల్లలు ఏం చేస్తారంటే ఆంటీ తొక్కని తీసి లోపల పండు తింటారు కదా, ఈ మిర్చి బజ్జీ అయితే పై తిని లోపల తొక్క లెక్క పడేస్తారు అన్నమాట. మిర్చి తినరు, ఓన్లీ ఆ పై పాటు తినేసి మమ్మీ డాడీ మాకు ఇచ్చేస్తారు, అవి మేము తినాలా తొక్కను. ఓకే ఇది ఒక మనం మిర్చి అనేది అది చేసేలోపు మనం ఇది నానబెట్టుకుంటే సరిపోతుంది. కట్ చేయాలా? కట్ చేయాలి. కొంచెం ఇది మిర్చి స్టార్ట్ చేద్దాము. మనము మిర్చిని తెలిసే కదండి అందరికి, మిర్చి బజ్జి అంటే కొంచెం ఇట్లా మజ్జలకి ఇట్లా చీలికలాగా పెట్టేసుకొని మనము గింజలు తీసేసుకుందాం. నువ్వు ఏం చేస్తున్నావు, ఇది చూడు తోడుకొని తీసేస్తుంది. సో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చీలికలు ఇట్లా పెట్టేసుకొని మనం ఇట్లా గింజలు తీసేసుకోవాలి. మనం నెక్స్ట్ వీటిని పక్కకు పెట్టేసుకుందాం, అన్ని ఒకటేసారి మనం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లనే అన్ని కూడా మనము. సో ఓకే అండి, మనం నేను ఆనియన్ స్టఫింగ్ అని చెప్పాను కదా, సో ఆనియన్ స్టఫ్ కూడా మనం అది రెడీ చేసుకుందాము. నెక్స్ట్ ఇవి చీలికలాగా వేసేసుకుందాం. నా పిల్లల టైం కి లేచిల్లండి, లేచే వరకు రెడీ చేసి పెట్టాలి అయిపోవాలనుకున్నా గానీ అట్లా టైం కి లేచిల్లు, నన్ను ఏం పని చేసుకొని ఇవ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పక్క నుండి. ఎటు ఆనియన్ అది లెమన్ ఎటు అండి ప్రాసెస్. ఈ మిర్చి బజ్జీకి కొంచెం ప్రాసెస్ అంటే ఈ మిర్చిని అండి ఇట్లా కట్ చేసి గింజలన్నీ తీసేసుకొని చేయాలంటే కాస్త టైమే పడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్ ఇట్లనే మనం అన్ని తీసేసుకుందాం మిర్చి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆనియన్స్ ఇట్లా అది మిర్చి ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో మనం నెక్స్ట్ ఆ మిర్చిలోకి స్టఫ్ గా నేను ఆనియన్ స్టఫ్ అని చెప్పాను కదా, సో ఆనియన్ స్టఫ్
ఆనియన్ స్టఫ్ కోసం నేను ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకున్నాను చాలా చిన్నగా అండి మీకు ఎంత వీలుగా చిన్నగా కట్ చేసుకోవాలంటే అంత చిన్నగా కట్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనం మిక్సీలో పెట్టడానికి ఈజీగా ఉంటది ఉత్తు అయ్యో ఓకే ఫ్రెండ్స్ మనము చూస్తున్నారు కదండి సో మనం ఇట్లా ఆనియన్ అనేది కట్ చేసుకున్నాం కదా చిన్నగా మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం salt వేసుకుందాం సో స్టఫింగ్ కోసం ఇది ఆనియన్ లోకి మిర్చిలోకి స్టఫింగ్ కోసం సో ఆల్రెడీ మనం అందులో వేసుకుందాం కదా salt ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి అండ్ కొంచెం నేను chili powder వేసుకుంటాను లైట్ గా మరీ బాగా అవసరం లేదు జస్ట్ లైట్ గా వేసాను చూస్తున్నారు కదండి సో ఇందులో నేను ఏంటంటే కొంచెం lemon చూస్తున్నారండి లైట్ గా కొంచెం lemon కూడా పిండేసుకుంటున్నాను సో మనము దీన్ని మనము స్టఫింగ్ చేసుకోవాలి మన మిర్చిలోకి మామూలుగా బయట ఇంకా ప్లేన్ మిర్చి ప్లేన్ ఆనియన్ అవసరమే లేదండి సో మనం ఇలా మంచిగా ఇట్లా నోట్లో వేసుకుని కొరకగానే మనకి ఇది మంచిగా పచ్చిగా తగిలేస్తుంది కదా దీనికి కాస్త హెల్ప్ చేయలేకపోగా ఇగో ఇట్లా నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఇది రెడీ చేసుకున్నాం కదా మనము దీన్ని ఇప్పుడు మనము ఈ మిర్చిలోకి స్టఫ్ చేసుకుందాము మనము అది స్టఫ్ చేసుకున్న ముందు కొంచెం లైట్ గా మనము ఇట్లా మిర్చిలోకి మనము salt అనేది ఇట్లా మనం రాసేసుకోవాలి మిరపకాయలకి మనం రాసేసుకున్నాం కదా సో మనం ఇందులో ఆనియన్ స్టఫ్ చేసుకుందాము సో చూస్తారని మనం ఇట్లా చేతితో కొంచెం తీసేసుకొని ఒకసారి వీడియో ఆఫ్ చేయి సో ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో మన ఆనియన్ స్టఫింగ్ అట్లా చేసేసుకున్నాం అనుకో సో అట్లా నోట్లో వేసుకోగానే ఆనియన్ కూడా లోపల తగిలింది అనుకో మంచి నిమ్మరసం కూడా వింటాం కదండి సో మనం నిమ్మరసం కూడా మంచి టేస్ట్ ఉంటది సో చూస్తున్నారు కదా ఇలా మనము స్టఫ్ చేసి పెట్టేసుకుందాము అన్ని కూడా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇక్కడ మన స్టఫింగ్ టోటల్ మిర్చి అనేది కంప్లీట్ అయిపోయింది సో మనము దీన్ని మెల్లగా మనము డిప్ చేసుకుంటూ మంచిగా ఆయిల్ లో కాల్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం స్టఫ్ ఆన్ చేసుకుని నేను డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసేసుకుని హీట్ చేసుకుంటున్నాను సో మనము ఆయిల్ పోసేసుకుందాం ఇందులో సో మనము హీట్ అయ్యేంత వరకు నేను చెప్పాను కదండి సో ఓకే అని నేను స్టార్ట్ చేసుకున్నాను సో అది హీట్ అయిపోతుంది సో అంతలోపు మీకు మిర్చి బజ్జి ఈజీగా వేయడానికి నేను ఒక చిట్కా చెప్పాను కదండి సో అదేంటంటే మనం ఈ పిండి ఉంది కదా సో పిండిని మనము ఇట్లాంటి గ్లాస్ లోకి తీసేసుకుందాము ఫస్ట్ సో చూస్తున్నారు కదండి సో ఇట్లాంటి గ్లాస్ లోకి తీసేసుకున్నాను ఇక్కడ మన స్టఫింగ్ ఆనియన్ స్టఫింగ్ కూడా రెడీగా ఉంది కదండి సో చూస్తున్నారు కదా మనము ఒక్కొక్కటి ఇలా తీసుకొని సో ఇందులో ఉంది కదండి సో ఇట్లా మనము ఉంచగానే ఇట్లా మనకు ఇట్లా మనము తీసి బజ్జి వేసుకోవడమే చూడండి ఇట్లా మనము కాడ ఇది ఉంటది కదా మిర్చికి కాడ అనేది సో మనము ఈ గ్లాస్ లో మంచిగా ఇట్లా డిప్ చేసుకొని సో ఈజీ అండి మనము సో గిన్నెలు ఏంటంటే మిర్చి ఇప్పుడు మనము ఒకటి ఇట్లా తీసుకొని దానికి మనకు అది సరిగా అది మన మన మిర్చికి రౌండ్ గా అతకదు సో మనము ఇలా మనము ఒక గ్లాస్ అనేది ముంచి తీసుకున్నామంటే సో ఇట్లా మనము గ్లాస్ లో ముంచి తీసుకుంటే మన మిర్చి బజ్జీ అనేది బాగా వస్తుంది సో నేను ఇట్లానే చేస్తానన్నమాట నాకు మనం అంత ఎక్స్పర్ట్ కాదు కదా మిర్చి బజ్జీలు వేయడంలో సో మనం చెక్ చేద్దాం ఇట్లా సాయంకాలం టైంలో సండే సాయంకాలం మంచి మిర్చి బజ్జీతో గ్లాస్ ని కొంచెం మనము దగ్గర పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి సో అట్లా మనము ఒక్కొక్కటి ఇట్లా తీసేసుకొని మనము ఇట్లా ఇందులో డిప్ చేస్తూ మనము మిర్చి బజ్జీని వేసుకుంటే ఈజీగా మన మిర్చి బజ్జీ అనేది వచ్చేస్తుంది ఎంతైనా మనము హోటల్లో అంత ఎక్స్పర్ట్ కాదు కదండి అంత రాకపోవచ్చు అదేంటో వాళ్ళది అట్లా వచ్చేస్తాయి గాని ఎవరికి ఇష్టం ఉండదు మిర్చి బజ్జీ అంటే వేడి వేడి మిర్చి బజ్జీ అలా తింటూ ఉంటే ఉంటది ఎన్ని తిన్నా తనివి తీరదన్నమాట సో కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువలోనే పెట్టాను నేను
చూస్తున్నారు కదండి కొంచెం ఫ్లేమ్ అనేది మనం తక్కువలో ఉండాలి కొంచెం పిండి అనేది లోపల ఉడకాలి కదండి సో లేకపోతే ఏంటంటే పైన ఉడుకుతుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల మాత్రం పిండి పిండియే ఉంటుంది సో మనం అలా ఉండకుండా మనం ఏం చక్క మనం కొంచెం ఫ్లేమ్ అనేది ఒక 2-3 మినిట్స్ మనం ఫస్ట్ మనం వేసాక తక్కువ పెట్టుకోవాలి తర్వాత మనము మిర్చి బజ్జీ అనేది సో మనం ఎక్కువ పెట్టే మిర్చి బజ్జీ కోసం మనం ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి అప్పుడు లోపైన కూడా అట్లా కలర్ చేంజ్ అవుతుంది అవి సో చూస్తున్నారు కదండి సో మన మిర్చి బజ్జీ కదండి సో మనకి గ్లాస్ టిప్ సో అట్లా వచ్చేస్తాయి సో ఇట్లా బౌల్ లో డైరెక్ట్ వేసాను అనుకో అట్లా రావు అండి సో చూస్తున్నారు కదా సో ఈజీగా వేసేసుకోవచ్చు మనం అలా అయితే అందరికి ఊరిలో వచ్చేస్తున్నాయి కదా మిర్చి బజ్జీ చూస్తే సో మీరు కూడా ఈ వీడియోని చూసేసుకొని మీరు కూడా చేసేసుకోండి సో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి సో మనం కొంచెం ఇప్పుడు స్టవ్ ఏంటంటే కాసేపు మనము తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు నవ్వు నేను ఎక్కువ ఫ్లేమ్ లో పెట్టుకున్నాను సో మంచి అనేది మంచిగా మనకు కాలిపోతుంది ఇప్పుడు సో ముందే ఫ్లేమ్ ఎక్కువ పెడితే సో లోపల అంత పిండి పిండి ఉంటుందండి అప్పుడప్పుడు బయట కూడా అంతే అండి పిండి పిండి ఉంటది బయట కూడా సో ఈ యొక్క మిర్చి కాలిపోయింది మంచిగా మనం దీన్ని వేసేసుకుందాం సైడ్ కి రెడీ అయిపోయాయి సో మళ్ళీ వేసేసుకుందాం సో చూస్తున్నా కదండి సో నేను ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ 4 వేసుకున్నాను కదా 4 పడుతున్నాయి సో మనం ఉన్నాయండి ఒక చిన్న చిట్కా అండి సో మనము ఎప్పుడు గానీ మిర్చి బజ్జి వేసుకున్నప్పుడు గ్లాస్ లో పిండితో మనం ఇట్లా డిప్ చేసుకుని వేసుకుంటే సో ఇంత బాగా వస్తాయి చూస్తున్నారు కదా సో ఇంత బాగా రావడానికి కారణం మాత్రము మంచిగా మనకు మిర్చికి రౌండ్ గా మంచిగా మనకు వస్తాయి సో దానికి ఇట్లా గ్లాస్ లో ట్రై చేయండి ఈసారి మీరు మిర్చి బజ్జి వేసుకున్నప్పుడు సో మన రెండో వై కూడా చూడండి సక్సెస్ఫుల్ గా మంచిగా ఎట్లా వచ్చేసాయో మిర్చి అనేది చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి సో మన వేడి వేడి ఆనియన్ స్టఫ్డ్ మిర్చీస్ రెడీ అయిపోయాయి సో ఇక తినడమే అండి సరే తినండి తీసుకొని తినండి మరి మిర్చి ఉంది కదా మరి మిర్చి బజ్జీ కదా మరి కింద పడుతుంది తిను ఎట్లయితే మంచి క్రిస్పీగా ఉన్నాయి కదా మిర్చి సైడ్కి తినేసే ఇక మీరు ఎప్పుడు తింటారు కదా సైడ్కి సో అట్లా వదిలేస్తారండి ఇక మా ఆ సైడ్కి తిని మా మధ్యలో మిర్చి ఇట్లా పడేస్తారన్నమాట మరటి తొక్క పడేసినట్టు బాగుందా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మన ఆనియన్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ సో సూపర్ గా వచ్చాయండి సో నేను చెప్పిన టిప్ తోని మీరు చేశారనుకోండి చాలా బాగా వస్తాయి మన ఈ మిర్చి బజ్జీలు అనేవి సో బయట హోటల్లో ఎట్లా వస్తాయో మనకి నాకు కూడా అట్లానే వచ్చాయి సో మీకు కూడా ఈ టిప్ తో ఆ గ్లాస్ లో డిప్ చేసి వేయండి సో మీరు కూడా ఆ టిప్ యూజ్ చేసి వేశారనుకో మన మిర్చి బజ్జీలు చాలా బాగా వస్తాయి ఈజీగా వస్తాయి వేయరాని మిర్చి బజ్జీ కొందరు వేయరాదు కదా సో ఈ విధంగా మనం ఈ గ్లాస్ లో డిప్ చేసుకుని వేసుకుంటే ఈజీగా మనం వేసేసుకోవచ్చు సో ఈ విధంగా నా స్టైల్లో మీరు ఆనియన్ ఇట్లా స్టఫ్ చేసుకుని పచ్చిది అండి పచ్చిది కొంచెం ఉప్పు కారం మనం జల్లేసుకొని మంచిగా కొంచెం నిమ్మకాయ వండేసుకొని లోపల స్టఫ్ చేసుకుని మనం తినేసామనుకో అట్లా ఇలా కొరికినప్పుడు ఆ లోపల అది మన పచ్చి ఆనియన్ అది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది సో నేను టేస్ట్ చేస్తాను ఆ
వేడిగా ఉంది అండి. సో బాగున్నాయి, సో క్రిస్పీగా ఉన్నాయి. సూపర్ అన్నమాట. సో మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్. అయ్యో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో స్పెషల్ గా మిర్చి బజ్జీ లవర్స్ అన్నమాట. సో మిర్చి బజ్జీ ఎవరికి ఇష్టం ఉంటుందో, ఎవరికి ఇష్టం ఉంటుందో సో వాళ్ళకి స్పెషల్ గా ఇలా చేసుకుని తినండి, తినేసేయండి. బాయ్ బాయ్.